వెల్కమ్ టు ఈఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేములపల్లిలో ఇళ్ల స్థలాల శంకుస్థాపన ప్రారంభం. శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తుల చేతుల మీదుగా భూమి పూజ. విశాఖలో ఘనంగా ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా పండ్లు పంపిణీ, రక్తదాన శిబిరాలు ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన మండపేట మండలం ద్వారపుడి శివారు వేములపల్లిలో పెద్ద ఎత్తున చేపట్టిన లబ్ధిదారులు ఇళ్ల స్థలాల శంకుస్థాపనకు శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు ప్రారంభించారు. అటు మండల గ్రామాలతో పాటు మండపేట పట్టణానికి సంబంధించిన లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రానున్న 3 ఏళ్లలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. జగనన్న కాలనీలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇప్పటికే అవసరమైన నిధులు కేటాయించిందని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలకు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బికవల్లో మెగా గ్రౌండింగ్ మేళా సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాన్ని మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం. విశాఖ జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నాయకులు కేకే రాజు సీతమ్మధార పార్టీ ఆఫీస్ వద్ద కేక్ కటింగ్ చేయించారు. అలాగే బ్లడ్ బ్యాంక్ కూడా నిర్వహించారు. కాకినాడ డిపిఆర్ఓకి డ్రైవర్గా పనిచేసే వ్యక్తి తోట సత్యనారాయణ పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఆర్ఓ మాట్లాడుతూ సమాజంలో జిల్లా సమాచారాన్ని ప్రజలకు చేరవేసి చైతన్యం కలిగించిన ముఖ్య పాత్ర పోషించింది డ్రైవర్. మమ్మల్ని ప్రతి కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందుగా చెప్పిన సమయానికి ఆ మీటింగ్ కు తీసుకువెళ్లారని ఆయన ప్రశంసించారు. అందరూ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు, పూజనీయులు, మన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ మనందరి వెనకాల ఉండి మనందరినీ ముందు నడిపిస్తున్న గౌరవ రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి గారి భర్తని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన హానబుల్ మేయర్ మేడం గారు వెంకట హరికుమార్ గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు వస్తుందిగా శ్రీ కేకరాజు గారికి హ్యాపీ బర్త్డే టు యూ,
హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ గౌరవనీయులు కేకే రాజు గారి సమక్షంలో ఇంత పెద్ద బ్లడ్ బ్యాంక్ అన్నది ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ఇతను సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు ఇలాంటి జన్మదినంలో ఇంకా ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత కరోనా టైంలో కూడా నిత్యావసర వస్తువులు పేదవాళ్ళకి అందజేయడమే కాకుండా రెండో వేవ్లో కూడా షీలానగర్లో 300 బెడ్స్ ఆక్సిజన్తో కూడిన బెడ్స్ ఏర్పాటు చేయడం కూడా అతనికి దక్కిన ఘనత. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని మన విశాఖపట్నానికి చేస్తారు సార్. ఇంకా అభివృద్ధి చేయడానికి కూడా ఎన్నో ఎన్నో ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా మరొక్కసారి విజయసాయి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మళ్ళా కేకే రాజు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఉత్తర నియోజకవర్గం ఫాక్షన్ మెంబర్గా ఎన్ని కాపర్ ఓట్లు కలిసి సేనపతి అప్పరావు గారు జనరల్స్ కాబట్టి ఆయన కూడా సాల్వ్ సప్తమని ఉత్తరాంధ్ర ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు పెద్దలు మనందరికీ మనందరి స్ఫూర్తి ప్రదాత గౌరవనీయ శ్రీ విజయసాయిరెడ్డి గారి జన్మదిన వేడుకలకు విచ్చేసిన విశాఖ నగర ప్రథమ పౌరురాలు గౌరవనీయ సోదరి హరి వెంకట కుమార్ గారికి ఈ కార్యక్రమానికి ఘన స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిప్యూటీ మేయర్ గారికి ఫ్లోర్ లీడర్ గారికి కార్పొరేటర్లకు సీనియర్ నాయకులకు కాయల వెంకటరెడ్డి గారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నిజంగా చాలా శుభదినం. మనందరం గత కొన్ని సంవత్సరాలుగా విజయసాయిరెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ ముఖ్యంగా విశాఖపట్నం నగర అభివృద్ధికి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఆయన ఏ విధంగా పాటుపడుతున్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి ఉండి 2019 జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక సైనికుడిలా మనందరినీ కూడా మనతో పాటు కలిసి నడిచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేది ఆ కళ సాకారంలో ప్రధాని భూమికి పోషిస్తూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను లక్ష్యాలను కూడా ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా అధికారులతో ప్రజాప్రతినిధులతో అందరినీ కూడా సమన్వయపరుచుకొని ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యాన్ని మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతి యువకుడికి కూడా ఉపాధి కల్పించాలి, ఈ విశాఖ నగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలి అని ఏకైక సంకల్పంతో ఈరోజు పెద్దలు విజయసాయిరెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. మనందరం చూసాం గత కొంతకాలంగా ఆయన ఈ నగరంలో 98 వార్డుల్లో ఉన్న సగానికి పైగా మురికి వార్డుల్లో గతంలో ఏ రాజకీయ నాయకుడు ఏ అధికారి ఏ ప్రజాప్రతినిధి కూడా తిరగనట్టు విధంగా మురికి వార్డుల్లో పర్యటించి హంగు ఆర్భాటం లేకుండా ఆ మురికి వార్డుల్లో ఉన్న ప్రజలతో మమేకమై వారి కష్టాలు విని వారందరి జీవితాల్లోని కూడా వెలుగులు నింపుతామని పెద్దలు విజయసాయిరెడ్డి గారు మాట ఇవ్వడం
आट की कटबड़ी आचरण चुद्धि तो ये विधा मुरीकवाड अभिवृद्धि की आये कृषि मन अर विषय अदे विधा करोना महमारी प्रपंच चरत्र मन इपड़ू चूड़ने करोना महमारी तो प्रजल कष्ट करोना समय में ये विधा प्रजक चैतन्यवाली ये विधा वारी सहाय सहकार వారిలో భయాందోళనలు పారద్రోలాలి వారికి ఏ విధంగా భరోసా ఇచ్చి అండగా నిలబడాలని మనందరికీ కూడా ఆచరణలో తెలిసే విధంగా నిత్యవసర సరుకులు పంపిణీ విషయంలో గాని మందులు పంపిణీ విషయంలో గాని ముఖ్యంగా హాస్పిటల్స్ సంబంధించి ఏర్పాట్లు చేయడంలో గాని స్వయంగా మనందరికీ గత కొంతకాలం క్రితం లాస్ట్ ఇయర్ ఒక సంఘటన మన ఇప్పుడు 45వ వార్డు గతంలో 34వ వార్డులో లెపర్సీ కాలనీలో అక్కడ ఉన్న పేదలకందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే చాలా మంది సార్ ఈ కరోనా సమయంలో ఈ వయసులో అక్కడికి మీరు రావడం కరెక్ట్ కాదంటే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను వచ్చి తీరుతాను వారందరికీ కూడా నా చేతుల మీద గాని ఇస్తానని ఆయన ఆ రోజు అక్కడికి రావడం జరిగింది అలా అనేక కార్యక్రమాల్లో ఆయన అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచే విధంగా మనందరిలోనే కూడా స్ఫూర్తి రగిలించి ఈ రోజు కరోనా సమయంలో మనందరం కూడా అందరికీ అందుబాటులో ఉండే విధానం ఉన్నామంటే దానికి ప్రధాన కారణం పెద్దల విజయసాయి రెడ్డి గారు అదే విధంగా మొన్న చూసాం ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక్కసారే కరోనా కేసులు వేలాదిగా కరోనా వ్యాప్తి చెందినప్పుడు 300 పడకల ఆక్సిజన్ బెడ్ల ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన ఎలాంటి కార్యక్రమాలను చేస్తున్నారో మనందరికీ తెలుసునే కాబట్టి మనందరి లక్ష్యం ధ్యేయం కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా అహర్నిశలు కూడా కృషి చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ఆయనలో ఉన్న సేవాభావాన్ని సేవా తత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత కృషి చేసి ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు పొద్దుట 8 గంటల నుంచి కూడా స్వచ్ఛందంగా చాలామంది చూసాం జనంగా రక్తదానం అంటే మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్క మెసేజ్కి ఈరోజు పొద్దుట 8 గంటల నుంచి కూడా ఎవరో వచ్చినా రాకపోయినా సరే వారంతటి వారు బ్రెడ్ ఇచ్చి చాలామంది ఇప్పటికే చాలామంది ఇచ్చి వెళ్ళడం జరిగింది కామ్గా ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మేయర్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా డాక్టర్లకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామ యోగులు శుభాకాంక్షలు తెలిపారు నవాబుపేట గ్రామానికి చెందిన డాక్టర్ కొండి సప్తఋషి ఎంబీబీఎస్ డీసీహెచ్ని యువకులు ఘనంగా సన్మానించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మందా దేవేంద్ర పటేల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని పేర్కొన్నారు ప్రమాదాల నుండి బాధల నుండి విపత్తుల నుండి ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లని డాక్టర్ల సేవలను కొనియాడారు రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనే క్రమంలో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి రోగులకు సేవలు అందించారని చెప్పారు కోవిడ్-19 ఫాస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు గ్రామ ప్రజలకు ఏ సమయంలో అయినా కాల్ చేసినా నేనున్నానంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉండే మంచి మనసున్న మనిషి ఋషి డాక్టర్ అన్నారు మంచితనానికి నిలవెత్తు నిదర్శనం డాక్టర్ సప్తఋషి అని పేర్కొన్నారు ఋషి మా గ్రామానికి చెందిన డాక్టర్ కావడం మా గ్రామ ప్రజల అదృష్టమని నవాపేట గ్రామ యువకులు అన్నారు దినోత్సవ సందర్భంగా చిగురుమామిడి మండలంలో నవాపేట గ్రామానికి చెందిన డాక్టర్ సప్తఋషి గారిని సత్కరించడం జరిగింది వారు ఎల్లకాలం నవాపేట గ్రామానికి డాక్టర్గా ఉండి నవాపేట గ్రామానికి మంచి మంచి ఆరోగ్యపరంగా అయిన సూచనలు సలహాలు ఇవ్వాలని ఆయనను కూడా మనం అందుబాటులో సద్వినియోగం చేసుకొని ఆయన సలహాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉన్న కోవిడ్ సందర్భంగా చాలామందికి డిసీజ్ వచ్చిన సందర్భంలో కొన్ని ఫోన్ కాల్స్లలో ఆయన కిట్స్ ఇవ్వడం జరిగింది కిట్స్ ఇచ్చిన తర్వాత చాలామంది కోలుకోవడం జరిగింది రికవర్ అయింది ఆయన ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఎలాంటి చేయకుండా ఒక ఫోన్ కాల్ ద్వారానే ఆయన రికవర్ చేయడం జరిగింది ముందుగా ఆయనకు థ్యాంక్స్ అదేవిధంగా నవపేట గ్రామంలో ఏ రాత్రి అయినా అపరాత్రి అయినా రాత్రి అయినా కూడా ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడు ఎంత మంచి వ్యక్తి అంటే ఇక చెప్పలేని మాటల్లో చెప్పలేని మంచితనం ఆయనలో ఉంది ఇంకా ఆ దేవుని అమ్మవారి దయ వల్ల
ఆయన ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే వరకు తాను నిరంతరం శ్రమిస్తానని అంబార్కి మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మూడో విడత పట్టణ ప్రణాళికను మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండ వార్డులో మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి బ్రతికే విధంగా పాలమూరును అభివృద్ధి చేస్తామని అన్నారు. పాలమూరు ప్రజలు ఒకప్పుడు బొంబాయి, పూణే, హైదరాబాద్లకు వెళ్లి కూలి పనులు చేసి బ్రతికేవాళ్ళని, తెరాస ప్రభుత్వం వచ్చాక ఇక్కడే ఉండి పని చేసుకునేలా వాళ్లకు పని కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, కౌన్సిలర్ నరేందర్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ మరియు తదితరులు ఉన్నారు. ఒక సంవత్సరం లోపల 2000 కోట్లతో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. గంగల ఎవరైనా పాల్గొనాలో. అనంతపురం జిల్లా హిందూపురంలో సిపిఎం ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆస్తి పన్నులు పెంచుతూ విడుదల చేసిన జీవులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు అర్ధనగ్నంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అసలే కరోనా కారణంగా జీవనం భారంగా మారితే పన్నుల మూతతో సామాన్య మధ్యప్రతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని, వెంటనే పెంచిన పన్నులను తగ్గించాలని, లేనిపక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పన్ను అదే విధంగా నీటి పన్ను పెంచితేనే మేము ఇస్తాం, లేకపోతే ఇవ్వం జిఎస్టీలో భాగమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అంగీకరించింది. అయితే పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పోరాడకుండా ఈరోజు ఈ పన్ను ప్రజల భారాల మీద పెంచుతానని చెప్పి చెప్తుంది. అందుకనే ఈరోజు ఈ రకంగా మొత్తం ఆస్తి పన్ను పెరగడం జరిగింది. ఆస్తి ఈ రకంగా అంతకుముందు బాడుగు మీద, ఇంటి బాడుగు మీద పన్ను వేస్తే ఇప్పుడు మొత్తం యావత్ ఆస్తి మీద పన్ను వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది చాలా నష్టకరమైన విషయం. అందులో ఈ కరోనా సమయంలో మొత్తం ఆదాయాలన్నీ పడిపోయిన ఈ సమయంలో ఇట్లాంటి పన్నులు పెంచడం అనేది ఇది సరైనది కాదు. ఇది